ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇంకా ఈరోజు అయితే మేము మా ఇంట్లో తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నాను అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే దేవుళ్ళంతా క్లీన్ చేసుకొని ఇంకా దేవుడికైతే ప్రసాదం అయితే చేయాలి. ఇంకా ఈరోజు ప్రసాదం అయితే కేసరి చేస్తున్నానన్నమాట, బెల్లంతో అయితే చేస్తున్నాను. కేసరినే కానీ రవ్వతో అయితే బర్ఫీ లాగా చేస్తున్నానన్నమాట. ఇది 2-3 డేస్ ఉన్నా కూడా ఏం కాదు. ఇంకా బెల్లం అయితే హెల్దీ కదా అని బెల్లంతో అయితే చేస్తున్నాను. కొంచెం నెయ్యి ఎక్కువ అయితే పడుతుంది, అలాగే దేవుడికి నైవేద్యంగా కూడా పెడుతున్నాను. 10 మినిట్స్లో అయితే అయిపోతుంది ఫాస్ట్గా. ఫస్ట్ అయితే నెయ్యిలో బొంబాయి రవ్వ అయితే వేయించుకుంటున్నాను. బాగా అయితే ఫ్రై చేయాలి. అప్పుడే 2-3 డేస్ అయితే నిల్వ ఉంటుందన్నమాట. కేసరి చేసినట్టే అయితే ఇది కొంచెం పాలు పోసి కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసి అలా అయితే చేస్తానన్నమాట. బొంబాయి రవ్వతో అయితే చేస్తున్నానన్నమాట. నార్మల్ గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు, కానీ ఇదైతే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఒక కప్పుకే అయితే చాలా క్వాంటిటీనే అవుతుంది. మంచిగా కొంచెం స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. ఇంకా హాట్ వాటర్ అయితే పక్కన 1 కప్కి అయితే 2 కప్స్ పెట్టాను. తర్వాత 1 కప్ మిల్క్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది. ఇలా కొంచెం రవ్వ ఉడికిన తర్వాత అయితే ఇంకా బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను. లంప్స్ లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. ఇది బెల్లం పౌడర్ అన్నమాట. పౌడర్ అయితే ఈజీగా కలిసిపోతుంది కదా అనేసి ఇంకా పౌడర్తోనే అయితే చేస్తున్నాను. 1 కప్కి 1 కప్ కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా నేనైతే డ్రై నట్స్ అలాగే వేయకుండా కొంచెం మిక్సీ పట్టి అయితే వేస్తానన్నమాట. టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మిల్క్ అయితే పోసుకున్నాను. ఇది జీడిపప్పుల కొంచెం గ్రైండ్ అయితే చేసి వేసానన్నమాట. అలాగే వేయడం కన్నా ఇలా వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే ఇంకా కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది మొత్తం ప్యాన్కి అంటుకోకుండా సపరేట్గా అయిపోవాలి, అప్పుడే మనకు పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి అవుతుంది. ఇదంతా మనం కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదిగోండి ప్యాన్ నుంచి
మంచిగా సపరేట్ అయిపోయింది కదా. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఇలాంటి ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అలాగే బౌల్స్లో పెట్టించామంటే తినరు కదా పిల్లలు, ఇలా పీసెస్ లాగా కట్ చేసి విస్తే పాలకోవా లేదా మైసూర్ పాక్ లాగా తినేస్తారన్నమాట. ఇదైతే కొంచెం చల్లగా అవ్వాలి. అప్పుడు బౌల్కి అయితే అంటుకోకుండా వచ్చేస్తుంది. మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంకా పీసెస్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నాను.